శ్రీమాత్రే నమ మనకు దసరా నవరాత్రులు అప్పుడే ముగింపు దశకు వచ్చాయి రేపే విజయదశమి కనుక చక్కగా మనం ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకుందామా శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిన అంటూ ఎందుకంటే ఈ శమీ వృక్షము మనకు చక్కగా మనకు కౌరవ పాండవ యుద్ధం అప్పుడు వాళ్ళు మొత్తం కూడా పాండవులు అర్జునుడు అనమాట ముఖ్యంగా శమి వృక్షం దగ్గర ఆయుధాలన్నీ చక్కగా దాచిపెడతారనమాట తర్వాత వాళ్ళు వాళ్ళ ఎవరికి కూడా తెలియదు అక్కడి నుంచి తీసుకుంటారు అది ఏదో వీళ్ళు కప్పిపెట్టినప్పుడు అది చూసి ఏదో శవమేమో అని భయపడిపోయి చాలా దూరంగా ఉంటారన్నమాట అందరూ అప్పుడు అర్జునుడే తీసుకొస్తాడనమాట అక్కడ అక్కడ దాచిపెట్టి తర్వాత తీసుకొస్తారు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిన అంటూ చెప్తారన్నమాట రాముడికి కూడా ఏ విధంగా ఇక్కడేమో మనమో ద్వాపరగతి చెప్పుకున్నాం అలాగే మరి త్రేతగులను కూడా రావణ సంహారం ముందు శమీ వృక్షాన్ని పూజించారట శ్రీరాముల వారు అందుకే మనకు శమి శమయతే పాపం శమీ వృక్షము అంటే జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు శమయతే పాపం పాపాన్ని మనకు ఉపశమింపజేసేస్తుంది మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి ఆ శమీ వృక్షాన్ని మనం తలుచుకుని ఆరాధించి ఆ రోజు అందుకే బంగారం పంచుతాం బంగారం పంచుతాం అని అందరూ కూడా పెద్దల్ని కలిసి దండం పెట్టుకుని చక్కగా అందరికీ కూడా ఇది పంచుకుంటారనమాట శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశనం శత్రు వినాశనాన్ని చేస్తుంది ఆ రోజు ఎందుకు అంటే మనం కూడా చూడండి అందరు బంధుమిత్రులను కలుసుకొని చక్కగా బంగారాకు ఇచ్చి ఇది బంగారం తీసుకున్నాము అనుకుంటూ ఇచ్చుకున్నాము పుచ్చుకున్నాము అంటే అందరు తీసుకుంటూ ఉంటారనమాట అంటే దాంతో ఏమవుతుందంటే రిలేషన్స్ బలపడతాయి అందుకే ఈ మాట చెప్పారనమాట అంటే ఒక చక్కని స్నేహ వాతావరణం సుహృద్ వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులకు అందరికీ కూడా అంటే అక్కడేమైంది ఇప్పుడు సర్వశత్రు వినాశనం అయిపోయింది అలాగే అలా కూడా తీసుకోవాలన్నమాట మనం ఈ కలియుగంలో అలా తీసుకోవాలి ఎందుకంటే మనం ఒకరినొకరు చక్కగా మనం ప్రేమించుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే మనకు ఆ శత్రు అనేవి అనేవన్నీ వెళ్లిపోతాయి అందుకని మనం ఈ విధంగా తలుచుకుంటాం అనమాట శత్రు విజయం అంటే ఇంకొకటి కూడా ఉంది అరుషడ్ ఉంటాయి మనిషిలో కామ క్రోధ లోభమోహ మదమాచార్యాలు అవన్నీ కూడా తొలగిపోవడానికి మనం ఈ శమి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచిది విజయ దశమి చూడండి విజయాన్ని ఇచ్చేటువంటి దశమి ఇది అలాగే విజయద అంటే కూడా ఒక అర్థం ఉంది విజయ ద దా అంటే సంస్కృతంలో కామద మోక్షద అంటాం కదా అంటే కామం ఇచ్చేది మోక్షద మోక్షమునిచ్చేది అలాగా విజయద ఇచ్చేది ఏంటది శమి విజయ దశమి విజయద శమి చూడండి ఎంత బాగుందో ఏదైనా కూడా సంస్కృతం అర్థంలో చాలా చక్కని రకరకాలుగా అర్థాలు మనకు గోచరిస్తాయి అన్నమాట సంస్కృత పదాల్లో ఇవాళ మనం చక్కగా మన సంస్కృతి సంప్రదాయంలో భాగంగా ఇవాళ మనకు శ్రీమాత్రే నమ అంటూ ఆ తల్లిని తొమ్మిది అవతారాలుగా నవదుర్గగా మనం చక్కగా పూజించుకున్నాము మరి ఈవేళమా మరి మహిషాసర మర్దిని అవతారం రేపు శ్రీ రాజరాజేశ్వరి అవతారం చక్కగా మనము ఈ దసరా నవరాత్రుల్ని మనం చక్కగా ఎప్పుడు శ్రీమాతే నమహ లేచింది మొదలు అమ్మ అమ్మ అంటుంటాం మనం చిన్న బిడ్డ కింద పడితే అమ్మ అంటాడు ఆకలేస్తే అమ్మ అంటాడు అలాగా మనం ఎప్పుడు అమ్మని తలుచుకుంటూ పెద్దవాళ్ళు అని చిన్న వాళ్ళు అని అలా కాదు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి ఒక అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పి అంటారనమాట అమ్మవారిని ఆ విధంగా ఇవాళ చక్కగా తలుచుకుంటున్నాం మనం ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా వచ్చిన వాళ్ళు కీర్తనలు పాడుకుంటున్నారు మరి ప్రవచనాలు చెప్పగలిగిన వాళ్ళు ప్రవచనాలు చెప్తూ పది మందికి తెలియజేస్తున్నారు మన సంస్కృతిని అలాగే మరి ఎన్నో పద్యాలు రూపొందించుకునే వాళ్ళు పద్యాలు రూపొందిస్తున్నారు అమ్మవారి మీద రకరకాల అలంకారాలు అవతారాలు అమ్మవారికి ఎంత అందంగా ఉన్నాయండి శోభాయమానంగా ఉన్నాయి దేవాలయాలన్నీ కూడా ఎక్కడ వెళ్లి చూసినా అసలు నా చేతిలో అయితే నేను ఒక రోజు వెళ్లాను అమ్మవారి అమ్మవారికి కలువ పూజ చేస్తున్నారు అక్కడ అందరికి ముత్తైదులు ఎవరు వస్తే వారికి అందరికీ ఇస్తున్నారు ఇస్తుంటే దోశలు నిండా పూలు ఇచ్చారండి ఏ పూలని అడగండి కలువ పూలు ఇచ్చారండి చాలా ఆనందభరితంగా ఉంది నిజంగా నేనెన్నడూ కలువ పూలు తెచ్చుకొని పూజ చేసుకుంటా అని చెప్పండి ఇంట్లో మనం అక్కడ వెళ్ళినప్పుడు సామూహికంగా అందుకేనే అంటారనమాట పది మందిలో కూర్చుని చేసే పూజకు పదింతలు ఉంటుందిట ఆ పూజ యొక్క ఫలితము అలాగా అనమాట తర్వాత ఈ విధంగా మనం అమ్మవారిని చక్కగా తలుచుకుంటాం అంటే మన మనసు పవిత్రంగా ఉంటే చూడండి మన చేతికి ఆ పువ్వులు వచ్చాయి అసలు మనం అనుకున్నామా నేను గుడికి వెళ్లే వరకు కూడా అనుకోలేదండి అది అంటే ఇటువంటి చిన్న చిన్నవి మనము ఆ ఏముందిలే అని అనుకోవడం కాదండి అమ్మవారు అనుక్షణం కాచుకొని చూస్తూ ఉంటారు ఎవరు తనని ఆరాధిస్తున్నారా ఎవరు తనని తలుస్తున్నారా అమ్మా అని వారికి ఈ చిన్న చిన్న సంతోషాలు అందిద్దామని చెప్పి ఆమె చిన్న సంతోషాలని కాదు పెద్ద సంతోషం కూడా అందిస్తూ ఉంటుంది అంటే ఆ విధంగా ఏదైనా కానీ చూడండి మనము నమ్ముకుంటే మనం పాదాలను ఆశ్రయిస్తే మనకు తప్పకుండా విజయం చేకూరుతుంది అని ఘంటాపదంగా చెప్పొచ్చండి అది అనుభవైక వేద్యము అది ప్రతి భక్తులకు కూడా తెలిసే ఉంటుంది అనమాట మానసికంగా ఆ ఆత్మానందాన్ని తప్పకుండా పొందుతారు సో మళ్ళా అందరికీ కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానండి మీ ఉషా రాజవరం